రామాయంపేటలో స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో 38వ రోజు ఆహారం తయారు చేసి 300 మందికి వారి ఇంటికి వెళ్లి అందించారు. ఈ సందర్భంగా పేదలు, నిరాశ్రయులు, వలస కూలీలు ఆహారం లేకుండా ఇబ్బంది పడకూడదని, ఆహారాన్ని వితరణ గత 38 రోజులుగా నిర్వహిస్తున్నామని విహెచ్పి బజరంగ్ దళ్ కార్యకర్తలు అన్నారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే లక్ష్యంగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దేశవ్యాప్తంగా సేవాభారతి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతమాత సేవలో కొనసాగుతున్నామని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో రాగి నరసింహులు, బండారి వినయ్ నరసింహులు, నరసింహులు కుట్టి మల్లే, శంకర్ గౌడ్, నాగరాజు, పోచమ్మ, గణేష్, శంకరత్, పోచయ్య, భార్గవాచారి, దిలీప్ గౌడ్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. देश की सेवा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। देश की सेवा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గత 38 రోజుల నుండి, నేటితో 38 రోజుల నుండి అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఈ NH 44 నుండి వెళ్తున్నటువంటి వలస కూలీలు, వలస కార్మికులకు ఈ అన్నదానాన్ని అందిస్తున్నాము. అదేవిధంగా వారికి అల్పాహారం గిన్నె ఇస్తున్నాము పొద్దున ఉదయం సాయంత్రము, మరియు వాటర్ బాటిల్స్, బిస్కెట్లు మరియు మొదలైన వాటిని అందిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వహిస్తున్నాము. సహకరిస్తున్నటువంటి దాతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా యొక్క కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి ఉన్న పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ గారు, మరియు సంఘటన విభాగ కార్యదర్శి పుట్టి మల్లేశం గారికి, మరియు మా యొక్క కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్, జై భారత్ మాత. 38 రోజులుగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ తరఫున ఈ విధంగా ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. వృద్ధులకు, నిరాశ్రయులైనటువంటి వాళ్లకు, పని లేనటువంటి కార్మికులకు, బాటసారులకు ఈ విధంగా ఆహారాన్ని అందిస్తున్నాము. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రము వాళ్లకు ఆహారాన్ని అందిస్తూ తోడ్పాటును అందించడం జరుగుతుంది. అయితే విశ్వ హిందూ పరిషత్కు ఆర్థికంగా సహాయం చేసినటువంటి పెద్దలందరికీ కూడా మేము దీని తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇతరులతోటి ఈ విపత్కర పరిస్థితి కార్యక్రమంలో ఈ లాక్డౌన్ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు మరియు వలస కార్మికులకు ఈ యొక్క కార్యక్రమం వారి యొక్క ఇళ్ళకు వెళ్ళి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు వారికి ఆహారం అందించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు.